చంద్రబాబు నాయుడికి ఒక కొడుకు ఉన్నాడు. వాడి కరెక్ట్ పేరైతే సిద్ధప్ప. ఆడి గెటప్, ఆడి పర్సనాలిటీ, ఆడి హావభావాలు, ఆడి చిటికెలేయటాలు, తప్పెట్లు కొడతాలు, ఇవన్నీ కనుక చూసినట్లయితే కరెక్ట్గా కనుక పేరైతే కనుక సిద్ధప్ప అనేది సూట్ అవుద్ది లోకేష్ బాబుకి. వాడిని పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడికి 73 ఏళ్ళు 74 ఏళ్ళు సచ్చినాయి. మైండ్ పని చేయట్లా, మైండ్ పని చేయట్లా. పొద్దున్న చెప్పింది సాయంత్రానికి గుర్తుండదు, సాయంత్రానికి చెప్పింది పొద్దున్న గుర్తుండదు. ఈరోజు ఎన్టీ జిల్లా ఆయన పుట్టిన ప్రాంతం నిమ్మగూరు వెళ్ళి పడుకునేవాడు. వాళ్ళు రాత్రి గుడివాళ్ళలోనే వాళ్ళ బహిరంగ సభ అంట. రేపేమో మా పేరు నాని గారి కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాల్లో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతాడంట. ఏం మాట్లాడతాడు బొచ్చు? 30 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేమని చెప్పి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 420 గాళ్ళు, ఈ వెధవులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పేకలేరని కూడా ఇలా తెలుసు. కాకపోతే మీ మీద మన మీద యుద్ధం చేయాలి. ఇక్కడ పేరు నాని మీద యుద్ధం చేయాలి, అక్కడ కొడాల నాని మీద యుద్ధం చేయాలి, పక్కన జోగి రమేష్ మీద యుద్ధం చేయాలి. ఎవడు యుద్ధం చేసేది? ఎవరు? చంద్రబాబు చేయలేడు కదా. ఇక్కడ వీళ్ళు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు చేయాలి. వాళ్ళు మన్ను తిన్న పోంలాగా హ్యాపీగా పడుకున్నారు. ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు. మనం ఓడిచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఈ బయటికి వెళ్ళి ఇవన్నీ కేసులు, ఈ గొడవలు, ఈ న్యూసెన్స్, ఇవన్నీ మనకెందుకు అని చెప్పి వాళ్ళు పడుకున్నారు. వాళ్ళని అలర్ట్ చేయాలి. అందుకని మొదలెట్టాడు. మీ మహానాడు అంటే సూపర్ సక్సెస్ అయిందంట ఒంగోలులో. 50 వేల మందికి భోజనం పెట్టి ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలోనే ప్లేనరీ పెట్టుకుంటే ఇక్కడ 5 వేల మంది ఉన్నారు. పామర్లో అనిల్ ప్లేనరీ పెడితే 6-7 వేల మంది ఉన్నారు. నిన్న గుడివాడలో ప్లేనరీ పెడితే 4-5 వేల మంది ఉన్నారు. ఒక ప్లేనరీ నియోజకవర్గ స్థాయిలో పెట్టుకుంటేనే 4-5 వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నారు. ఒక రాష్ట్రవ్యాప్తంగా ప్లేనరీ పెట్టుకుంటే ఆ జిల్లాలోనే 4-5 వేల మంది వచ్చిన గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 30 కాన్స్టిట్యున్సీలో 100,000 మంది ఉంటారు. అక్కడ టోటల్గా తిప్పి కొడితే 30-40 మంది లేరు పోకోడి గాళ్ళు. ప్లేనరీ సూపర్ సక్సెస్ అంట, ఇదే నిదర్శనం అంట. 2018లో నువ్వు ఎన్నికల ముందు ఓడిపోయినప్పుడు వైజాగ్లో ప్లేనరీ పెట్టావు, అప్పుడు ఈ జనం రాలేదా? ఇప్పుడు మినీ మహానాడు అంట జిల్లా కోటి. ఎవడన్నా పెద్ద దినం చేసినా చిన్నదినం చేస్తాడండి ఆ దేశంలో. చనిపోయినాక, మనిషి చనిపోయినాక 1వ రోజో 3వ రోజో వీళ్ళని బట్టి చిన్నదినం చేస్తారు. తర్వాత 11వ రోజో 13వ రోజో పెద్ద దినం చేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో నిత్యకరమైన రోజు చేస్తారు 40 రోజులు కొంతమంది. తర్వాత 40 రోజులు పెద్ద దినం చేస్తారు. ఇదేం దినం? మహానాడేమో రామారావు పుట్టినరోజు నాడంట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా తిరుగుతా మినీ మహానాడు అంట. ఇది అయిపోయినాక ఇంకోటి పెడతాడు, చిట్టి మహానాయుడు, బుల్లి మహానాయుడు, బొక్క మహానాయుడు. ఒక మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు పుట్టినరోజు నాడు లక్షలాది మంది జనంతో ఎన్టీ రామారావు పుట్టుకరోజు వేడుకలు జరుపుకున్నటువంటి ఒక చాలా గొప్ప ఈవెంట్ అది. నభూతో నభవిష్యత్తు. ఎక్కడ బ్యారికేట్లు? కంకిపాడు దగ్గర బ్యారికేట్లు పెట్టేవారు నడిచల్ల మహానాడు రోడ్డుకి. దాని పేరే మహానాడు రోడ్డు. విజయవాడలో, విజయవాడలో మహానాడు రోడ్డు అని ఉంది. ఎన్టీ రామారావు మహానాడు అని పెడితే కంకిపాడు దగ్గర ఆపేస్తే వెహికల్స్, అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటా జనం వెళ్ళారు. 10-15 లక్షల మంది జనంతో ఎన్టీఆర్ నడుపుకున్నటువంటి మహానాడు. దాన్ని ఏం చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు? నవ్వుల పాలు చేశాడు. మినీ మహానాడు ఏంటి, బుల్లి మహానాడు ఏంటి, బొక్క మహానాడు ఏంటి, వీడి పెండాగూడు మహానాడు ఏంటి? ఇటువంటి పనికి రాని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.